జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే ఏదో వివాదంలో తలదూర్చుతున్నారనే ఆరోపణలు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహార శైలిపై టీఆర్ఎస్ ముఖ్య నాయకులు గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయిలో ఉన్న చిన్నయ్యకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన పార్టీ ప్రతిష్టను బజారకీడుస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి చిన్నయ్య వ్యవహారం వివాదాస్పదమవుతోంది. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నెన్నెల భీమిలి మండలాల్లో వేస్తున్న పైప్లైన్ పనుల్లో పర్సంటేజీ డిమాండ్ చేస్తూ ప్రాణహిత చేవెళ్ల కాంట్రాక్టర్లను బెదిరించారనే ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం చిన్నయ్యకు వార్నింగ్ ఇచ్చినట్లు వినికిడి. బెల్లంపల్లిలో ఒక దళిత మహిళ భూమిని ఆక్రమించేందుకు చిన్నయ్య తీవ్ర యత్నాలు చేయడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏకంగా ధర్నాలు చేయడం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో మంత్రి హరీష్ రావు కల్పించుకుని చిన్నయ్యపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. బిల్లు చెల్లింపుల వివాదంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వం చిన్నయ్యకు పార్టీ టికెట్ ఇవ్వకుండా చెక్ పెడుతుందని టీఆర్ఎస్ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అనిల్ కుమార్, కరస్పాండెంట్, ఆదిలాబాద్.